Hello everyone, welcome back to my channel ItluMiManjakka. So last video nadi Florida moment gurinchi pettan kadandi, so dan continuation video anamata idi. So mem Pennsylvania airport ko chesamo, tarvata inka flight teeskuni 2.5 hours flight andi, tarvata inka Florida vachesam anamata. Akkadiki ma sister valla husband vacharu mammalni pick cheskodaniki. Roopalu memo light ga lunch cheddam ani cheppi madhyannam inka koncham light ga food tine ఇంకా బయలుదేరామన్నమాట. మేమేదో బరిటో లాగా తిన్నాము, పిల్లలకేమో ఈ మినిట్ మేడ్ ఉప్మాలు ఉంటాయి కదా అవి పెట్టేసాము, అలా పని కానిచ్చేసాము అన్నమాట. సో తర్వాత ఇంకా మా బావగారు వస్తే ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ 2 డేస్ అక్కడే ఉన్నాము. ఇలాగ రాగానే ఈ వెదర్ చూసి బాగా క్లౌడీగా ఉంది. మేము వచ్చిన రోజు భలే శుభశకునం లాగా అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ సమ్మర్ కదా, బాగా హాట్గా ఉంటుంది, బట్ మేము వచ్చిన రోజు అయితే క్లౌడీగా ఉందన్నమాట. ఇక్కడ అదేనంటండి ట్రెండ్, మార్నింగ్ ఏమో హాట్గా ఉంటుంది, ఈవినింగ్ అంతా కొంచెం క్లౌడీగా అయిపోయి వర్షం పడుతుందంట. సో అట్లా బ్యాలెన్స్ అవుతుంది క్లైమేట్. ఈ కొబ్బరి చెట్లు, ఈ తాడి చెట్లు అన్నీ చూసి భలే హ్యాపీగా అనిపించింది. సో ఇది మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో మేము షిఫ్ట్ అవ్వకముందు ప్రస్తుతం మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాము, 2 డేస్ అలాగా. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు బాగా ఇంకా పార్క్లో అలాగా ఆడుకున్నారనమాట. చల్లబడుతుంది కదా అప్పుడు. ఇలా మా చిన్న పాపను కూడా బయటికి తీసుకొచ్చి అటు ఇటు తిప్పేదాన్ని. సో అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మంచి రోజు చూసుకుని ఒక 2 డేస్ అలా ఉండి తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చి ఇంకా పాలు పొంగిచ్చేసాము. సో ఇక్కడ పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇంకా బేసిక్ అన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మా లగేజ్ ఇంకా రాలేదు. ఆ లగేజ్ వచ్చిన తర్వాత అప్పుడు సర్దుకుందాంలే అని చెప్పి మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. సో ఇది మా కమ్యూనిటీ అన్నమాట, మేము ఉండే కమ్యూనిటీ. ఆ బయట కనిపించేదేమో లీజ్ ఆఫీస్ లాగా, లోపలికి వస్తే ఇలాగా లోపలే జిమ్ అండ్ వాలీబాల్ కోర్ట్ అన్నీ ఉన్నాయన్నమాట, స్విమ్మింగ్ పూల్. ఇక్కడ గేట్ అయితే సెక్యూరిటీ గేట్లా ఉందండి. సో దానిలో మనకి కోడ్ ఇస్తే కానీ అది ఓపెన్ అవ్వదు అనమాట. సో అట్లా గ్రీన్ది చూసారు కదా, అదేంటంటే ట్రాష్ డంప్ లాగా. ఇక్కడ ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ సపరేట్ పెట్టకుండా అలా గేట్ దగ్గర సింగిల్గా పెట్టాడు. అదే కొంచెం కష్టంగా అనిపించింది, మాట్లాడితే అక్కడికి వెళ్ళి ట్రాష్ వేయాలి అని చెప్పి. ఆ తర్వాత ఇంకా బిల్డింగ్స్ అన్నీ ఇలాగా వరుసగా ఉంటాయి బిల్డింగ్ వైజ్, అండ్ పార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట అటాచ్డ్గా. సో పిల్లలందరూ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్గా పార్క్ వచ్చి అందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇంటి అద్దెలు కంపేర్ చేస్తేనండి పెన్సిల్వేనియాలో కన్నా ఇక్కడ కొంచెం తక్కువే, చీప్ అనే చెప్పాలి. ఒక 200-300 అయితే డాలర్లు అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనము దానికి తగ్గట్టుగా మనము అడ్జస్ట్ చేసుకుని ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ సపరేట్గా ఉంటుంది బిల్లులో, వాటర్ యాడ్ చేసి అక్కడ తీసుకునేవాళ్ళు పెన్సిల్వేనియాలో. ఇక్కడ వాటర్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇలాగ మనకేమన్నా ఓపెన్ గరాజ్ కాకుండా ఇలా క్లోజ్డ్ గరాజ్ కావాలంటే కార్ పార్కింగ్కి అది సపరేట్గా మనం పే చేయాలి. ఆ షెల్టర్స్లో పెట్టుకోవచ్చు, మనం ఇలా బయట కావాలంటే బయట పెట్టుకోవచ్చు. సో ఇది మా ఇల్లు అన్నమాట, మా బిల్డింగ్, మేము ఉండే బిల్డింగ్. సో పెన్సిల్వేనియాలో అయితే మేము కింద తీసుకున్నాము, అక్కడ లక్కీగా మాకు కింద దొరికింది. ఇక్కడ తప్పలేదండి, ఫస్ట్ ఫ్లోర్లో దొరికింది అన్నమాట. ఇంకా కిడ్స్ ఉన్నారు కదా, ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉందాంలే అని అనుకున్నాము, కానీ అన్నీ మోసుకుపోవాలి, అదే ఇబ్బంది. ఆ 2-3 రోజులకి ఇంకా లగేజ్ వాడు కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా ఫుల్ ఇంకా ప్యాకింగ్ అంతా బాక్సులన్నీ అన్బాక్సింగ్ చేసేసి ఇంకా సర్దాము. మళ్ళీ ఇల్లు కూడా సెటప్ చేశాక మళ్ళీ ఒక హోమ్ టూర్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. బాయ్ బాయ్.